పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఒప్పందం ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ తమ వ్యవస్థాపనలు మరియు సౌకర్యాల జాబితాను ప్రతి సంవత్సరం ఏ తేదీన ఇచ్చిపుచ్చుకుంటాయి రైట్ ఆన్సర్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఇంతేకాకుండా ఇరు పక్షాల కస్టడీలో ఉన్న ఖైదీల జాబితాను పరస్పరం మార్చుకుంటారు ఇది రెండు వేల ఎనిమిదవ నాటి ఒప్పందం ప్రకారం రికార్డు స్థాయిలో డాలర్ రెండు వందల పద్నాలుగు మిలియన్ల ఒప్పందంతో సౌదీ అరేబియా ఫుట్బాల్ క్లబ్ అల్ నసర్లో ఎవరు చేరారు రైట్ ఆన్సర్ పోర్చుగీస్కి చెందిన క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ఆటగాడు సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలను ఎవరు స్వీకరించారు రైట్ ఆన్సర్ సుజయ్ లాల్ తాసన్ ఇతను ప్రస్తుతం సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు ఇనాసియో లూలా డాసెల్వా ఏ దేశానికి మూడవసారి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు రైట్ ఆన్సర్ బ్రెజిల్ దేశానికి భారత క్రికెట్ జట్టు నుండి ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై రెండుకి ఎవరు నామినేట్ అయ్యారు రైట్ ఆన్సర్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిన అంతర్జాతీయ మిలెట్స్ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ సంవత్సరాన్ని పాటిస్తున్నారు రైట్ ఇరవై మూడవ సంవత్సరాన్ని నీలగిరి తాహర్ పరిరక్షణ ప్రాజెక్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రైట్ ఆన్సర్ తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల బడ్జెట్ను కేటాయించింది నూట ఎనిమిదవ ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ను రెండు వేల ఇరవై మూడు జనవరి మూడవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఏ నగరంలో నిర్వహిస్తుంది రైట్ ఆన్సర్ మహారాష్ట్రలోని రాష్ట్ర సంత్ తుక్కదోజీ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీలో నిర్వహిస్తుంది ఒడిశా రాష్ట్రంలోని బార్గర్లో జరుపుకునే ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్గా పరిగణించబడే పండుగ ఏది రైట్ ఆన్సర్ ధను యాత్ర లేదా ధను జాతర ఏ అంతరిక్ష సంస్థ మొదటి యాభై నాలుగు స్టార్ లింక్ రెండవ వర్షన్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది రైట్ ఆన్సర్ అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఎక్స్ దీని యొక్క అధినేత ఎలాన్ మస్క్ ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ